తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనే ఆ యొక్క చివరి మాట 7వ మాటలో నడిపించిన మరి జయకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మరి యేసు ప్రభు వారికి మరణము సంభవించలేదు, కానీ ఆయనే తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు అనే ఆ యొక్క విషయాన్ని మనం చూసాం. మరి ఈ విధంగా యేసు ప్రభు వారు ఆ యొక్క మరణానికి అప్పగింపబడిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను మనం చూసి ఈ యొక్క సప్త పలుకులను మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత జరిగిన సంఘటనలు మనం చూడవచ్చు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను అనే మాట మనం చూస్తున్నాం. ఏ క్షణమైతే యేసు ప్రభు వారు ఆ యొక్క సిలువ బలియాగాన్ని ముగించారో ఆ యొక్క సమయంలోనే దేవాలయంలో పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచే ఆ యొక్క తెర పైనుంచి క్రిందకు చినికిపోయినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారం మనం చూసినట్టయితే సంవత్సరానికి ఒక్కసారి అది కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ఆ తెరలోనికి ప్రవేశించే అర్హత ఉండేది. అతడు కూడా ఆ యొక్క తెరలోనికి వెళ్ళేటప్పుడు వెనక నుంచి వెళ్ళి ఆ యొక్క కృపామందసం మీద ఆయన చేయవలసిన ఆ యొక్క చిలకరింపు, ఆ యొక్క పాప పరిహారార్థపు రక్తాన్ని ఆ యొక్క చిలకరించే ప్రక్రియను చేసేవారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు బలి పొందిన తర్వాత ఆ యొక్క దేవాలయపు తెర, ఏదైతే మానవునికి దేవునికి మధ్యలో అడ్డముగా ఉన్న ఆ యొక్క తెర ఉన్నదో అది పైనుంచి క్రిందకు చిరిగిపోయి వేరు చేయబడింది అనే యొక్క విషయాన్ని మనం చూడవచ్చు. ఇదివరకు కేవలం ప్రధాన యాజకులు మాత్రమే ఆ యొక్క మందసం దగ్గరికి, కృపా మందసం దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా యేసు నామంలో ఆ యొక్క కృపా మందసం దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుకోవచ్చు అనే ఆ యొక్క చక్కటి సూచన మనకి ఈ యొక్క దేవాలయపు తెరలో మనకి కనపడుతుంది. ఇక నుంచి మనము దేవునికి సరాసరిగా ప్రార్థన చేయవచ్చు. దేవు నుంచి సరాసరిగా మనము రక్షణ భాగ్యమును మనము పొందుకోవచ్చు. దేవు నుంచి సరాసరిగా ఆయన యొక్క దయా కృపను పొందుకోవచ్చు అనే ఆ యొక్క సందేశమును దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే భూమి వణికిందట, బండలు బద్దలాయను అనే మాటను మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, సృష్టికర్త తనను తాను మరణానికి అప్పగించుకున్న ఆ యొక్క తరుణంలో తనను సృజించిన ఆ యొక్క భూమి భయముతో వణికినట్టు మనం చూస్తున్నాం. సృష్టికర్త యొక్క మరణాన్ని చూసిన ఆ యొక్క భూమి వణికినట్లు మనం చూస్తున్నాం, బండలు బ్రద్దలైనట్లు మనం చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక ప్రక్క ఏమో సూర్యుడు చిన్నబోయి చీకటి ఆ యొక్క సూర్యుడిని కమ్మివేస్తే, ఒక ప్రక్క భయంకరమైన భూకంపం వస్తూ ఉన్న ఈ యొక్క తరుణంలో మరి ఒక గొప్ప విషయం అక్కడ జరిగింది. అదేంటంటే అక్కడ ఉన్న సైనికులు, అక్కడ ఉన్న రాణువారందరూ కూడా ఈ యొక్క తంతును చూసి ఒక చక్కటి సాక్ష్యపు మాటను వారు తెలియచేశారు. ముఖ్యంగా మనం అక్కడ ఉన్న ఆ యొక్క శతాధిపతి యొక్క మాటను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం మనం చూసినట్టయితే శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఎంత చక్కటి సాక్ష్యం అండి, నిజముగా ఈయన దేవుని యొక్క కుమారుడు. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ దిస్ డెత్ సెంటెన్స్, ఆ మరణ శాసనం మీద ఏదైతే నాకు రాసిచ్చారో దీనిని బట్టి శిక్ష వేయమని, ఇది నిజమే. ఆయన నిజముగా దేవుని యొక్క కుమారుడు, దీనిలో సత్యం ఉన్నదని చెప్పి అక్కడ మోకరించి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు అప్పటికే మరణించారు కాబట్టి అక్కడ ఉన్న దొంగలకు
కాళ్ళు విరగొట్టారు, కానీ యేసు యొక్క కాళ్ళు విరగొట్టలేదు. అందులో బట్టి మరి యొక్క ప్రవచనం, ఆయన యొక్క మరణము పొందిన తర్వాత కూడా మరి యొక్క ప్రవచనం ఆయనను బట్టి నెరవేరింది అనే యొక్క విషయాన్ని మనం చూడవచ్చు. అయితే యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు యొక్క ప్రక్కలో ఆ యొక్క సైనికులు ఈటతో పొడిచినప్పుడు వెంటనే రక్తము నీళ్లు కారాయి. సో దట్ విల్ సర్టిఫై దట్ జీసస్ డైడ్ ఆన్ ది క్రాస్. యేసు ఆ యొక్క సిలువ మరణాన్ని పొంది ఉన్నాడు అనే ఆ యొక్క రుజువు ఎప్పుడైతే ఆ యొక్క ఈటే యేసు యొక్క పక్కలో గుచ్చుకున్నదో, రక్తము నీళ్లు వేరవటం చేత అది రుజువైనది అనే ఆ యొక్క విషయాన్ని మనము చూడవచ్చు. యేసు ప్రభువారు ఆ యొక్క సిలువలో ఆ యొక్క వేలాడుతున్న ఆ యొక్క తరుణంలో యేసు ప్రభువారిని పాతి పెట్టడానికి స్థలమైనను లేదట. ఎంత ఘోరమండి! ఆయన జన్మించటానికి స్థలం లేదు, ఆయన పరిచర్లో ఎక్కడా కూడా పెద్ద పెద్ద రాజమందిరాలను కట్టుకోలేదు, గృహాలను కట్టుకోలేదు. ఇంకా ఆయన వెనకాల వచ్చేవారికి చెప్తున్నాడు కదా, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలమైనను లేదని చెప్పి చాలామందిని వెనక్కి పంపించేశాడు. ఆయన యొక్క మరణంలో కూడా మనం చూసినట్టయితే ఆయన యొక్క శరీరాన్ని పెట్టడానికి స్థలమైనను లేని ఆ యొక్క తరుణంలో ఒక యూద మత పెద్ద వచ్చి యేసును రహస్యముగా ఎప్పటి నుంచో వెంబడిస్తున్న ఈ యొక్క శిష్యుడు యేసు దగ్గరకు వచ్చి యేసు యొక్క ఆ యొక్క శరీరాన్ని దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న వారిని పిలాతును రిక్వెస్ట్ చేస్తున్నాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాడు. పిలాతు యేసు యొక్క శరీరాన్ని నాకు అప్పగించవా అని రిక్వెస్ట్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఆ రోజే నికోదేము అని ఎవరైతే యేసును రహస్యంగా వెంబడించాడో మరో యొక్క శిష్యుడు నికోదేము వచ్చి యేసు యొక్క శరీరానికి బోళముతో కలిపిన ఆగరు రుమారుమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను, యేసును ఆ యొక్క సమాధిలో పెట్టి ఉపయోగింపబడని ఒక చక్కటి క్రొత్త సమాధిలో పెట్టిది అనే ఆ యొక్క మాటను మనం చూస్తున్నాం. ఈ విధంగా యేసు ప్రభువారు తన్ను తాను ఒక త్యాగముగా, ఒక బలియాగముగా, మానవ పాప పరిహారార్థ బలిగా తనను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. తనను తాను ఈ ఘోరాతి ఘోరమైన చిత్రహింసతో కూడిన వేదన బాధతో కూడిన సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన మరణించటం చేత మనము ఈరోజు బ్రతికి ఉన్నాము. ఆయన యొక్క మరణములో మనకి జీవమును ఆయన దాచి ఉన్నాడు అనే యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మనము ఆ విధంగా మరణించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనము ఆ స్థితిలో ఉండవలసిన వారం, కానీ యేసు మన కొరకు ప్రతిస్థాన మరణము, సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రతిస్థాన మరణము పొందటం వలన ఈరోజు మనం నిత్య జీవాన్ని పొందుతున్నాం. ఇంత గొప్ప రక్షణ మనకి దేవుడు మనకిచ్చాడు కదా, అందును బట్టి శ్రద్ధతో, భక్తితో, భయముతో దేవునికి మనము బద్ధులమై ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సప్త పలుకులు ధ్యానం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను తలంచుచున్నాను. ఈ మాటలు విన్న మనలందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మీరున్న చోటనే తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క మంచి శుక్రవారం క్రీస్తు శిలువ సప్త పలుకుల ధ్యానాన్ని మనం ముగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఇదిగోనైన ప్రభు, ఆ యొక్క సిలువలో నీవు పొందిన ఆ యొక్క మరణాన్ని బట్టి
మా యొక్క జీవితంలో జీవమును ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ప్రభా, నరకానికి పాత్రులుగా ఉన్న మమ్మలను రక్షించటానికి, ఇదిగో నాయన ప్రభా, నీ యొక్క జీవమును అడ్డువేసి ప్రభా మా యొక్క జీవితాలలో ప్రభా ఆ యొక్క శాశ్వత జీవమును ప్రసాదింపచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభా, నీవు మరణించడం చేతనే మేము బ్రతుకుతున్నాము అనే ఆ యొక్క విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని జీవించడానికి మీరు కృప చూపించండి. ప్రభా, ఇదిగోనైనా ప్రభా, నీ యొక్క మరణ పునరుద్ధానంలో ఉన్న ఆ యొక్క శక్తిని మాలో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగోనైనా ప్రభా, నీవు పొందిన ఆ యొక్క వేదన, బాధ, శ్రమను బట్టి ప్రభా మా యొక్క జీవితంలో ప్రభా ప్రభా యొక్క రక్షణ బట్టి బాధ్యత కలిగి జీవించడానికి మీరు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము పొందవలసిన ఆ యొక్క దెబ్బలను పొంది ఉన్నావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను అనుగ్రహించావు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రక్షణ భాగ్యమును దయచేసిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయా, నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మరొకసారి మా మీద ప్రోక్షింపచేసి మమ్మల్ని బలపరిచి దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేసి అయా, ఇదిగోనైనా ప్రభ, ఈ యొక్క బలహీనమైన ఈ యొక్క ఘటముల మీద ప్రభ నీ యొక్క బలమును ప్రభ ప్రసాదింపచేసి మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క సిలువ చాటును మమ్మల్ని మరుగుపరచండి. నీ యొక్క సిలువ నీడను మమ్మల్ని ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క సిలువ శక్తితో మరొకసారి ఈ యొక్క మాటల చేత ప్రభ మమ్మల్ని నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకమునకు ఇది వెర్రితనముగా ఉన్నా సరే, నమ్ముచున్న మేము, విశ్వసించిన మాకు ఇది గొప్ప దేవుని యొక్క శక్తి అని మేము నమ్ముచున్నాం. అటువంటి శక్తి చేత ప్రభ విన్న వారందరినీ ప్రభ, లైవ్ ద్వారా చూసిన అందరి వారందరినీ ప్రభ నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శక్తితో ప్రభ మా యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శత్రువును ఎదిరించడానికి మీరు కృప చూపించమని, ఇదిగోనైనా ప్రభ మరలా మేము పునరుద్ధాన దినమున ఏదైతే ఈస్టర్ పండుగ దినం ఉందో ఆ యొక్క దినమున ఇట్టి విధంగానే ప్రభ మరి లైవ్ ద్వారా ఇదిగోనైనా మేము కలుసుకొని నేను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభ ఈ యొక్క లైవ్ను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వించమని, మా కొరకు త్వరగా రానున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మా ఎడ అపరాధం చేసిన వారు క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక కీడు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనా తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ దేవుని యొక్క కృపాతోడు సంరక్షణ సదాకాలము కలుగునుగాక, ఆమేన్. మీ అందరికీ ప్రభువు నా వందనాలు. దయచేసి గమనించండి, ఈస్టర్ పండుగ ఆ యొక్క లైవ్ టెలికాస్ట్ మరి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. దయచేసి విశ్వాసులు గమనించి దానిలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ను, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వారికి తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.